టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఒకనొక సమయంలో ఆయన రాజకీయాలకు అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి పదవిని సైతం ఆయన పొందిన విషయం మనకందరికీ తెలిసిందే. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉమ్మడిగా కలిసిన టైంలో అసెంబ్లీలు కూడా స్వీకరించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే ఒక సినిమాలో నటిస్తూ ఒక డైలాగ్నే వదిలారు. తన నుంచి రాజకీయం దూరం కాలేదని మెగాస్టార్ చిరంజీవి గారు ఆ డైలాగ్లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇక పోస్ట్ చేసిన ట్వీట్ చేసిన మరుసటి రోజే ఓ ఆసక్తికర పరిణామం జరిగిన విషయం తెలిసిందే. చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐడీని విడుదల చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. చాలా కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించారు. ఇక ఈ మధ్య పలు సినిమా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై కూడా స్పందించారు చిరంజీవి గారు. అవసరం అయినప్పుడు తన తమ్ముడిగా అండగా ఉంటాడని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు. 2024 ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. కాకపోతే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొలువు తీరింది. ఆయన అసెంబ్లీ ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారిని టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కలవనున్నారట. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది రాష్ట్ర రాజకీయాల్లో.